నేటికి మెగాస్టార్ సినిమా రిలీజ్ కాబోతుందంటే నేటితరం కుర్రకారికి వండర్ఫుల్ వెండి తెర ఫెస్టివల్ అదే మెగాస్టార్ మెస్మరిజం అదే చిరు చార్మింగ్ అదే శివశంకర వరప్రసాదుడి శిఖరం ముఖ్యంగా ఎనభై తొంభైవ దశకాల్లో పచ్చిగా చెప్పాలంటే చిరంజీవి సినిమా అంటే పిచ్చి అప్పుడెప్పుడో రిలీజ్ కాబోతుందంటే ఇప్పటి నుండే ఎదురుచూపులు మొదలైపోయేవి సరిగ్గా అలాంటి సమయంలో పంతొమ్మిది వందల తొంభై రెండు ఏప్రిల్ తొమ్మిదవ తేదీన వెండి తెరపైకి దూసుకొచ్చిన ఓ ప్రభంజనం సినీ ప్రపంచాన్నే కుదిపేసింది ఆ ప్రపంచనం పేరే ఘరానా మొగుడు మెగాస్టార్ సరసన నగ్మ వాణి విశ్వనాథ్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రాన్ని దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో దేవి ఫిల్మ్ ప్రొడక్షన్స్ పతాకంపై కే దేవి వరప్రసాద్ నా భూతో ఉన్న భవిష్యత్ చందంగా నిర్మించారు ఒక్కో సినిమాకి ఒక్కో స్టైల్ని క్రియేట్ చేయడం ఒక్క చిరుకే సాధ్యం ఘరాన మొగుడు సినిమాలో ఆయన వాడిన ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో అనే మాట ఇప్పటికీ ఎక్కడో ఒకచోట వినిపిస్తూనే ఉంటుంది ఈ సినిమాలోని గొప్పతనం ఏమిటంటే మొదటి నుండి చివరిదాకా ఎనర్జెటిక్ టెంపో ఎక్కడా తగ్గదు ఇక అద్భుతమైన సంగీతాన్ని అందించిన కీరవాణి నమగుడు కోసం కలం పట్టి కప్పుకో దుప్పటి అనే పాటను రాయడం విశేషం బంగారు కోడి పెట్ట కిటుకులు తెలిసిన హే పిల్ల హల్లో పిల్ల ఏందివే ఎట్టాగా ఉంది ఒళ్ళు పండు 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 ఇలా ఏ పాట కాపాటే సాటి ఏ పాట కాపాటే పోటీ అహంకారి అయిన పెద్దింటి బిడ్డగా నగ్మ అందుకు భిన్నమైన మనస్తత్వం గల పాత్రలో వాణి విశ్వనాథ్ కైకాల సత్యనారాయణ బ్రహ్మానందం రమాప్రభ ఇలా ప్రతివారి పాత్ర సినిమా సంపూర్ణ వినోదాత్మకంగా రూపొందేందుకు దోహదపడ్డాయి నిష్ఠంగా పరిశీలిస్తే నట విరాట్ రావు గోపాలరావు నటన ఈ సినిమాలో చాలా సహజంగా ఉంటుంది పరచూరి బ్రదర్స్ పదినైన సంభాషణలు తార ప్రభుదేవ సుచిత్ర సమకూర్చిన మెరుపుల్లాంటి స్టెప్పులు ఇలా ప్రతి అంశం ఘరానమగుడు చిత్రాన్ని తిరుగులేని విధంగా రూపొందేలా చేశాయి ఈ చిత్రంలోని బంగారు కోడిపెట్ట పాత్ర మగధీర చిత్రంలో రీమేక్ చేయబడడం ఈ పాటలో మళ్లీ చెరువు కనిపించడం అభిమానులకు పండగను తీసుకొచ్చింది పది కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసిన తొలి తెలుగు చిత్రం ఘరానమగుడు యాభై ఆరు కేంద్రాల్లో వంద రోజుల సమ్మర్ సూపర్ హిట్ కన్నడలో రూపొందిన అనురాగ అరతిళ్ళు చిత్రాల తర్వాత అదే కథతో రూపొందినప్పటికీ హే హీరో పేరుతో మలయాళంలోకి అనువదించబడిన ఘరానమగుడు సూపర్ హిట్ అయింది దర్శకరత్న దాసరి రెబల్ స్టార్ రాజు కాంబినేషన్లో రూపొందిన సీతారాములు సినిమా ఛాయలు ఘననమగుడిలో కనిపిస్తాయి ఘరానమగుడు చిత్ర బృందానికి హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేస్తుంది ధీరజ్ క్రియేషన్స్ ఈ వీడియో చూసి లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి